బస్సులో పడిపోయింది ఏదైనా దెబ్బ తగిలి ఉంటుంది కవన ఉంటుంది లేదంటే బోంకి ఏమన్నా అవును ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత హార్ట్లో ప్రాబ్లం ఉంది అంటే నాకు ఆ నిమిషం అయితే ఏం పనిచేయలేదు అనమాట. ఇంకా నయ్యండి అమ్మ దగ్గర చెప్పలేదు ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను వెళ్ళాను కాబట్టి డాక్టర్ గారి దగ్గర నాకు చెప్పారు. ఇదే విషయం అమ్మ తెలిస్తే తను చాలా భయపడిపోయేది. సో ఇంటికి ఏమైంది అనేది ఒకసారి చెప్తాను వినండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఛానల్కి స్వాగతం. గత కొద్ది రోజుల నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు. చాలామంది కామెంట్స్లో ఏమైంది తమ్ముడు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏమైంది అని చాలామంది అడుగుతున్నారు. సో నేను కనీసం వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేకపోయాను అనమాట. సో అంత బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. ఏమైందంటే అండి అమ్మకి అంటే నేను చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఇందాకే కామెంట్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను. అంటే చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఎందుకు అమ్మకి ఏమైంది చాలామంది అడుగుతున్నారనమాట. అయితే గత ఒక నెల రోజుల క్రితం మా ఊరు వెళ్ళామన్నమాట అండి. మా ఊరు వెళ్ళినప్పుడు అంటే షష్ఠి సంబరాల్లో షష్ఠి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి మాకు. షష్ఠి సంబరాలకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అమ్మ నేనే వెళ్ళి నేను 2 డేస్ ఉన్నాను. నేను వచ్చేసాను ఎందుకంటే పండగ సీజన్ నా శారీ బిజినెస్లో బిజీగా ఉండి 2 డేస్ ఉండి నేను వచ్చేసాను. అమ్మ ఏమో పిన్ని వాలంటీ దగ్గర ఉన్నదన్నమాట అండి. ఉంటే నేను చీరల పని మీద అక్కడికిక్కడే తిరుగుతూ ఉన్నాను. అమ్మ సరే నేను 2 రోజులు ఉండి ఇంకో 2 రోజులు ఉండి నాటకాలు వేస్తారు కదా మనకి నాటకాలు అవి చూసి వస్తాను అని చెప్పేసి అన్నదన్నమాట. అంటే సర్లే అని చెప్పేసి అన్నాను. అమ్మ సడన్గా నాకు కూడా చెప్పలేదు. సడన్గా అదే 2 డేస్ ఉండి నాకు ఫోన్ చేస్తావు కదా రారా వచ్చేస్తాను ఇంకా అని చెప్పేసేసాను. నేను పొద్దున్నే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మ వచ్చేస్తావా రేపు వచ్చేస్తావా అంటే వచ్చేస్తాను రేపు అని అన్నది. సో ఆ రోజు నేను ఫోన్ చేసిన రోజు ఫోన్ చేస్తే రేపు వచ్చేస్తానని చెప్పేసి చెప్పింది అనమాట. అయితే ఆ రోజు సాయంత్రమే అమ్మ ఇంటికి వచ్చేసింది. ఏ అమ్మ అదే చెప్పబెట్టకుండా వచ్చావు అంటే సర్లే నువ్వేదో పనులు బిజీగా ఉంటున్నావు కదా ఇంక సర్లే చెప్పి మళ్ళా నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు నేను ఎలాగ బస్సుకు వచ్చేస్తాను కదా అని చెప్పేసి బస్సుకు వచ్చేసిందండి. లేదంటే నేను వెళ్ళి తీసుకుని వద్దును అమ్మని. బస్సుకు వచ్చేయడంతో బస్సు ఎక్కిన తర్వాత అంటే బస్సు అలవాటు తక్కువ అమ్మకి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా అమ్మ నేను వెళ్తాం వచ్చేస్తాం. బస్సు ఎక్కిన వెంటనే డ్రైవర్ బ్రేక్ వేయడంతో అమ్మ ఇలా ముందుకు పడిపోయింది అంటండి. ఇలా స్టెప్స్ ఎక్కి ఇలా పైకి ఎక్కిందంట. పైకి ఎక్కగానే ఇలా ముందుకు పడిపోతే ఎదురుకుంటే రాడ్ ఉంటుంది కదా ఇలా పట్టుకుంటాం కదా ఆ రాడ్ అమ్మకి కరెక్ట్గా చెస్ట్ దగ్గర తగిలిందంట. అంటే గుండె దగ్గర తగిలిందనమాట. తగిలితే వచ్చింది పడుకుంది. అది ఈ విషయం జరిగిన విషయం నాకేం చెప్పలేదు. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత చెప్తే అరే ఇలాగా బస్సు తగిలిసిందిరా 2 రోజులు లైట్గా నొప్పి వస్తుంది కానీ సర్లే అదే తగ్గిపోతలే అనుకున్నాను కొంచెం నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నది. అంటే సర్లే అయితేనే ఇక్కడ మనకి దగ్గరలోని ఒక క్లినిక్ ఒకటి ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన 3 డేస్కి ట్యాబ్లెట్స్ రాశాడు, ఒక ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేసి నొప్పి తగ్గిపోద్దమ్మా, ఒకవేళ తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రండి అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇంజెక్షన్ చేసిన ఆ రోజే చాలా రిలీఫ్ ఇచ్చింది. 3 డేస్ తర్వాత ఈ పెయిన్ అనేది లేకుండా పోయిందండి. నొప్పులు లేదు కదా అని చెప్పేసి ఇంక మామూలుగా ఊరుకున్నాం. ఊరుకుంటే మళ్ళా ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ నొప్పి వస్తుందిరా అన్నది. నొప్పి వస్తుందిరా అంటే సర్లేని మళ్ళీ అక్కడికి వెళ్ళాం. 2 రోజులు ట్యాబ్లెట్ రాశారు, బాగానే ఉంది. నొప్పి తగ్గకపోతే ఎక్స్రే తీందామమ్మా అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి 2 డేస్ పోయిన తర్వాత అంత బాగానే ఉంది, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఒక కరెక్ట్గా ఇప్పుడు 5 రోజుల క్రితం అనమాట అండి మళ్ళీ నొప్పి వస్తుంది అని చెప్పేసి అన్నదనమాట. సర్లే ఇది తేడాగా ఉంది, ఎన్నిసార్లు నొప్పి రావడం తగ్గడం కాదు, ఒకవేళ ఏదైనా బోన్కి ఏదైనా అయిందేమో అని చెప్పేసి ఇంక నేను మా దగ్గర ఉన్న వీరాజ్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వీరాజ్ గారి హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన సరే అమ్మాయి ఎన్నిసార్లు వస్తున్నాం కదా ఫస్ట్ టైమే 4 రోజుల తర్వాత తగ్గకపోతే రావాల్సింది, కాకపోతే ఓప ఏమీ లేదు కదా సర్లే అని చెప్పేసి డిజిటల్ ఎక్స్రే తీయించారు. డిజిటల్ ఎక్స్రేలో ఏమీ లేదు, పర్వాలేదమ్మా బాగానే ఉంది, కాకపోతే కమిలింది అని చెప్పేసి అన్నారనమాట. సర్లే డాక్టర్ చూశారు, బాగానే చెక్ చేశారండి. చెక్ చేసి ఇక్కడి నుంచా అని చెప్పేసి అడిగారు. పదే పదే అడిగారు. అడిగితే ఎక్కడి నుంచి అండి అని చెప్పేసి అన్నారు అమ్మ. సర్లే ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఈసీజీ తీయించారు అనమాట. ఈసీజీ టెస్ట్ కూడా చేయించాను, అయిపోయింది. రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఈసీజీ కొంచెం తేడాగా ఉందమ్మా, అయితే
ఆ ఈసీజీ ఈ బస్సులో పడిపోయిన దెబ్బ వల్ల అలాగా తేడాగా వచ్చిందో తెలియట్లేదు, లేదంటే హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందో తెలియట్లేదు, కానీ ఈసీజీలో ప్రాబ్లం ఉంది. నేను మెడిసిన్ రాస్తాను ఇప్పుడు. ఇక్కడైతే జస్ట్ చిన్న కమిలిందంతే, ఏమీ కాదు, బోన్ గట్ట ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు. మెడిసిన్ రాస్తాను, 4 రోజులకి నొప్పి తగ్గిపోద్ది. తర్వాత మీకు ఒక 5-6 రోజులు కానీ వారం రోజులు కానీ మీరు డబ్బులు చూసుకుని, ఈ ఒక హాస్పిటల్ రాశారు కాకినాడ ఇనోదయ హాస్పిటల్ రాశారు, ఇనోదయ హాస్పిటల్లో కొన్ని కార్డియాలజీ ఏదో కొన్ని చెప్పి కార్డియాలజిస్ట్ కార్డియాలజీ ఏదో చెప్పారండి. అక్కడ ఆయన చూస్తారంట, ఆయన టెస్టులు చేస్తారంట ఉదయము పరగడుపున, అలాగే మధ్యాహ్నం మళ్ళా 2 o'clock భోజనం చేసిన తర్వాత ముందు మొత్తం కొన్ని టెస్టులు అయితే చేస్తారంట అండి. కార్డియాలజిస్ట్ ఏదన్నారు, కార్డియాలజిస్ట్ పిల్ల నాకు అంతగా తెలియలేదు, అయితే ఆ టెస్టులు రాశారు. టెస్టులు రాసి ముందు ఒక రోజు ముందు వెళ్ళి ఎలా రావాలో ఏంటో వాళ్ళని కనుక్కొని ఎంత అవుతుంది ఏంటో కనుక్కొని ఆ డబ్బులు చూసుకుని వెళ్ళండి. కంగారు ఏమీ లేదు, కాకపోతే టెస్టులు మాత్రం కంపల్సరీ చేయించండి. చేయించి రిపోర్ట్స్ తీసుకుని నా దగ్గర రండి, మళ్ళీ ఏంటని చెప్తాను. నొప్పి తగ్గిన తర్వాత వెళ్ళండి, ఇప్పుడు వద్దు, ఈ 4 రోజులు ఈ టాబ్లెట్స్ వాడతారు కదా అని చెప్పేసి అన్నారండి డాక్టర్ గారు. సో సర్లే అని చెప్పేసి 4 రోజులు టాబ్లెట్లు వాడాము. ఆ హాస్పిటల్కి వెళ్దామంటే అమ్మ టెస్ట్ చేసుకుందామంటే 2 రోజులు ఆగి వెళ్దాము అని చెప్పేసి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ పెయిన్ వల్ల ఎందుకు ఈ 1 month నుంచి అలాగే అప్పుడప్పుడు నిద్రలో నొప్పి రావడం, అంటే త్వరగా అమ్మ హాస్పిటల్కి రాదండి. మెయిన్ ఏంటంటే అమ్మకి భయం ఎక్కువ, ఎందుకంటే గుండెలో నొప్పి అనగానే అమ్మకి, మా నాన్నగారు అంతే కదండి గుండెలో నొప్పి వచ్చే ఆయన చనిపోయారు, అలాగే మా పిన్ని, మా అమ్మ చాలామందిని చూసింది, అందరికీ బీపీలో షుగర్లో, దాని తర్వాత హార్ట్ అటాక్లో, దాని తర్వాత చనిపోవడం, ఇలా చూసి అమ్మ గుండెల్లో నొప్పి వస్తుందంటే నేను సానని సత్తాను కానీ హాస్పిటల్ రానని అంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చూసి చూసి భయపడిపోవడం వల్ల అలా అంటుంది అనమాట. అమ్మకి ఎప్పుడైతే గుండెలో నొప్పి అన్నదో ముందుగానే భయపడేసుకుంది. సరే నేను ఇంకొకటి అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే 2 రోజులు పోయిన తర్వాత వెళ్ళి టెస్టులు చేయించేద్దాము. టెస్టులు చేయించి ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను ఒక్కడనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడుగుదాము. అమ్మని తీసుకుని వెళ్తే మళ్ళీ అమ్మ ఏదైనా విన్నదనుకోండి చాలా భయపడిపోతుంది అనమాట, చాలా అంటే చాలా. అందుకని చెప్పేసి నేను ఒక్కడనే రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి డాక్టర్ గారు చూపించి ఒక 2 డేస్ పోయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు ఏమైనా చెప్తానండి. అయితే ఏంటంటే బాగా వీక్ అయిపోయిందండి, మెయిన్ చాలా నీరస పడిపోయింది అనమాట. పాపం అక్కలో ఒక ఫంక్షన్ కానీ వచ్చారండి, ఆ ఫంక్షన్ కానీ వస్తే అక్కలో ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోదాం అనుకున్నారు. అమ్మకి బాగోకపోవడం వల్ల అమ్మ వాళ్ళ అక్కలనే ఉండమన్నాను, వాళ్ళు 4 రోజులు ఉన్నారనమాట. సో ఇదండి జరిగింది. వీడియోస్ ఏమైనా కొద్దిగా లేట్ అవ్వచ్చు, కాకపోతే ఈ ముందు తీసిన వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోస్ ఉన్నాయి, అవి ఎడిటింగ్ చేసి పెట్టడం కూడా నాకు ఖాళీ లేదనమాట. మొన్నటి వరకు సీజన్, పండగ సీజను, క్రిస్మస్ సీజను, చీరలు బిజినెస్లో పడి ఎక్కడ తిన్నానో తెలియదు, ఏ టైంకి ఎక్కడ ఉన్నానో తెలియదు, ఎక్కడ తిన్నానో తెలియదు, ఇలా అయిపోయింది. మళ్ళా అమ్మకి ఇలా వచ్చేసరికి ఇది ఒక బెంగ అనమాట. ఇయర్ అసలు ఈ సంవత్సరం మన ఛానల్లో ఎవరికి విషెస్ కూడా చెప్పలేదు, కానీ చాలామంది వాట్సాప్లోని మన కామెంట్స్లోని చాలామంది న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పారు. దయచేసి ఏమనుకోవద్దు, మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాట్సాప్లోని మన కామెంట్ సెక్షన్లోని విషెస్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఎవరైనా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఒక మంచి వీడియోతో, ఎనర్జీ వీడియోతో మీ ముందుకు వద్దాం అని అనుకున్నాను, కానీ ఎనర్జీ కాదు, ఎనర్జీని డౌన్ చేసే వీడియోతో మీ ముందుకైతే వచ్చాను అనమాట. పర్వాలేదు, 100 రోజులు 100 రోజులు కదా, అది భరించాలి ఇది భరించాలి రెండు చూడాలి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కొంచెం ఇంట్లో మనిషికి బాగాలేదంటే ఎలా ఉంటామో ఏంటనేది మనకే తెలియదు అనమాట. మన ఉంటారు బిజినెస్లో పడి నేను బిజీ, ఇప్పుడు చూడండి అమ్మకి ఎలా అయిందని నా అవతారం ఏదో పిచ్చోళ్ళలాగా బూచోళ్ళలాగా అలా తయారయ్యాను. ఏదైనా ఇంట్లో మనిషికి బాగుంటే ఒకలా ఉంటుంది, ఇంట్లో మనిషికి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఒకలా ఉంటుంది. సో ఇదన్నమాట అండి, నేను అదే పాత వీడియోస్ ఏమన్నా సరే ఉన్నాయి, వీడియోస్ చాలా ఉన్నాయి పాత వీడియోస్, అవి ఎడిటింగ్ చేసి పెడుతుంటానండి రేపటి నుంచి. అమ్మతోటి రేపు మాట్లాడుస్తానండి, రేపు మాట్లాడించి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ టెస్ట్లు హార్ట్లో ప్రాబ్లం ఉంది అనే విషయం అమ్మకి తెలియదండి, ఈసీజీ రిపోర్ట్ బాగా రాలేదు, హార్ట్లో ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది ఏంటి అనే విషయం అమ్మకి తెలియదు ఇంకానే. సో అందుకనే నేను సింగిల్గా వచ్చి మేడం మీదకి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను అనమాట.
రేపు వీళ్ళతో కొద్దిసేపు అంతా మాట్లాడిస్తాను, వీడియో చేస్తాను. అమ్మ కూడా ఏదైనా ఒక యూట్యూబ్లో వీడియో చేస్తూ ఉండి రెగ్యులర్గా అలవాటు అయిపోయింది కదా, ఈ 5 రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోవడం వల్ల అది కూడా ఇంకా అమ్మకు నేస్తాం. ఎందుకు ఎడిక్ట్ అయిపోయామండి, వీడియోస్ పెట్టాలి వీడియోస్ పెట్టాలి అని ఎడిక్ట్ అయిపోయామన్నమాట. బాగా చాలా బాగా ఎడిక్ట్ అయిపోయాం. అమ్మ కూడా అలా ఖాళీగా కూర్చుంటే బోర్గా ఫీల్ అయిపోయి నీరసంగా ఇంకా నాకు ఏదో నీరసం అయిపోయినట్టు బాగా ఫీల్ అయిపోతుంది. వీళ్ళని త్వరగా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో చాలామంది అడుగుతున్నారు కదండి, సో వాళ్ళకి చెప్దాము విషయం అని చెప్పేసి వీడియో తీస్తాను అన్నమాట. ఓకేనండి, పాత వీడియోస్ ఎడిటింగ్ చేసి పెడతా ఉంటాను, చూడండి.